చంద్రబాబు ఆరోపణలకు చెక్. ఎన్నికల వేళ జగన్ మరో విజయం. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి తమకే సాధ్యమంటూ ప్రచారం చేసుకుంటున్న టీడీపీకి వరుసగా నిర్ణయాలతో చెక్ పెడుతున్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి చంద్రబాబు హయాంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంక్షేమం తన ప్రధాన అజెండాగా ముందుకు తీసుకువెళ్లారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో అభివృద్ధి లేదని, పారిశ్రామిక రంగం కుంటుపడిందని అనేక విమర్శలు గుప్పించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గణాంకాలతో సహా ఏపీలో ఏ రకంగా పారిశ్రామిక రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది స్పష్టమవుతోంది. పెట్టుబడుల కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో తాను ఏంటో సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రుజువు చేశారు. పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ, పారిశ్రామిక చట్టాలను పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా మారుస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా 3 సార్లు తొలిస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం టాప్ అచీవర్స్ పేరుతో 7 రాష్ట్రాలను ప్రకటించగా అందులో ఆంధ్రప్రదేశ్ 100కి 97.89% స్కోర్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సీఎం జగన్ దావోస్ పర్యటన సందర్భంగా 1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందులతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో జరిగిన జీఐఎస్ సదస్సులో ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 13.5 లక్షల కోట్ల ఎంఓయూలను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ విశాఖ సదస్సు ఒప్పందాలపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు సంబంధించి 100 ఒప్పందాలు చేసుకోగా, ఇప్పటికే 2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చాయి. వీటి ద్వారా దాదాపు 6,858 మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది. జీఐఎస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీల్లో 38 కంపెనీలు జనవరి 2024 లోపు పనిని ప్రారంభించాలని, అదనంగా మరో 30 కంపెనీలు ఫిబ్రవరి 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. వీటన్నింటి వెనుక రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎన్నో రకాలుగా అండగా ఉంటూ వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులను రప్పించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచ బ్యాంక్ భారత ప్రభుత్వం రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్లాన్ను పగడబందీగా అమలు చేయడం ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉంది. సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావడం వల్ల ఆయా కంపెనీలు అనుమతులు పొందే ప్రక్రియ సులభతరమైంది. లైసెన్సులు తీసుకోవడం, వ్యాపారాలను స్థాపించడానికి సమయం, వ్యయం కూడా బాగా తగ్గాయి. వైఎస్ఆర్ ఏపీ 1 వంటి టెక్నికల్ పోర్టల్తో, వెబ్సైట్లతో 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంతో పాటు 3 వారాల్లోనే పరిశ్రమలకు భూములు కూడా కేటాయిస్తున్నారు. అనవసరమైన చట్టాలను రద్దు చేయడంతో ఏపీలో పెట్టుబడులకు మార్గం సుగమమైంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక సేవలపై స్పాట్ అప్రూవల్ అందించడానికి ప్రభుత్వం కార్మిక చట్టాల ప్రకారం 5 చట్టాలను రీఇంజనీరింగ్ చేసింది. ప్రభుత్వం రెవెన్యూ, జలవనరుల శాఖల పరిధిలో ఉండే 26 వాడుకలో లేని నిరుపయోగమైన చట్టాలను కూడా రద్దు చేయడం విశేషం. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి 2 సంవత్సరాలలో 488 సంస్కరణలను చేపట్టారు. ఫలితంగా వ్యాపార నిర్వహణ సౌలభ్యం మెరుగుపడింది. భూ వినియోగానికి అనుమతి, నిర్మాణ అనుమతులు, వివిధ లైసెన్సులు, అనుమతులు, కార్మిక చట్ట నిబంధనలు, సమ్మతి వ్యయాలను తగ్గించడానికి సరళీకృత పన్ను విధానం, భూమి రికార్డుల డిజిటలైజేషన్ మొదలైన ప్రక్రియలను సంస్కరణలతో క్రమబద్ధీకరించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోని 18 సేవలకు సర్వీస్ డెలివరీ సమయాన్ని సగానికి తగ్గించారు. త్వరితగతిన వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడానికి మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలను సులభంగా యాక్సెస్ చేయడం వంటి రెడీ బిల్డ్ ఫెసిలిటీ అందించడం ద్వారా సంస్థలకు సహాయం చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు అయ్యే ముందస్తు ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు దోహదపడుతున్నాయి. పారిశ్రామిక భూముల కేటాయింపు కోసం లీజ్ కమ్ బై మోడల్ను తీసుకురావడం ద్వారా మూలధన వ్యయాలను తగ్గించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోని పరిశ్రమల కోసం ప్రభుత్వం యూనిట్కు 4.50 చొప్పున విద్యుత్ సరఫరాను ప్రారంభించింది. 2021లో వివిధ రాష్ట్రాల ఇండెక్స్లో ఏపీ అగ్రస్థానంలో ఉన్న లాజిస్టిక్స్ సౌలభ్యం, మెరుగైన వ్యాపార వాతావరణం, తగ్గిన లాజిస్టిక్స్ ఖర్చుల వల్ల ఉద్యోగాల కల్పన కూడా పెరిగే అవకాశం ఏర్పడింది. ఇలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం వల్ల మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగంలో మరిన్ని పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమం, అభివృద్ధి నిర్ణయాలతో ప్రతిపక్షాలకు చెక్ పెడుతున్నారు. జీఐఎస్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు కాకుండా
సీఎం జగన్ అధికారులకు వచ్చిన తరువాత 28 సెజ్లు, 293 పారిశ్రామిక పార్కులు, 31 ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, 3 పారిశ్రామిక క్యారిడార్లు, 4 పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై 4,500 కోట్లతో ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్ మెటల్ ప్రకటించడం గమనార్హం. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై 4,500 కోట్లతో ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్ మెటల్ ప్రకటించడం గమనార్హం. కరోనా మహమ్మారి వంటి భయంకర విపత్తులు రాష్ట్రంలో ప్రబలి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సీఎం జగన్ మాత్రం మొక్కవోని దీక్షతో నాడు సంక్షేమ పథకాలపై దృష్టి, నేడు పారిశ్రామిక రంగం అభివృద్ధిపై దృష్టి సారించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.